మేమే చందా చేసుకొని మేమే ఈ వర్క్ ని మేమే చేసుకుంటామని నేను మీకు మళ్ళా హెచ్చరిస్తున్నాను దయచేసి ప్రజలు కడుతున్న పన్నులకి మేయర్ గారు సెట్టి పంకజ గారు ఇది విజయపురి కాలనీ సరూర్ నగర్ డివిజన్ లో మొన్న మొత్తం వాటర్ తో నిండిపోయింది యాక్చువల్గా ఇక్కడ ఒకసారి నార్మల్ రెయిన్ వచ్చినా సరే ఇక్కడ మొత్తం వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి దాని తర్వాత అక్కడ ఉన్న సైడ్ లేన్స్ లలో మొత్తం నాలుగు లేన్స్ లలో కూడా నిండిపోతది దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ బాటిల్ నెక్ ఇది చూడండి అక్కడ నుంచి వస్తున్న వరద నీరు మొత్తం కేవలం ఇంత చిన్న దాంట్లో నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వాటర్ ఆగిపోయి ఇదంతా నిండిపోతది దీని వల్ల ఈ వాటర్ రోడ్ పై నుంచి వెళ్లి అక్కడ ట్రాఫిక్ జామ్స్ వస్తాయి ఇది సమ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది నేను మీ వరకి కూడా తీసుకొచ్చాను శాంక్షన్ అయ్యింది అన్నారు అదంతా అయ్యింది అన్నారు బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ మాకు కూడా అర్థమవుతున్నది కానీ ఇదంతా ప్రజలు ఊరుకూరుకే చెప్తే ఊరుకోరు కాబట్టి దయచేసి దీన్ని కేవలం మీరు చిన్న వర్క్ చేయండి ఈ బ్రిక్స్ తోటి ఏదైతే ఉందో అదంతా ఇరగొట్టేసి ఇందాక నేను చూపించినట్టుగా మొత్తం చైన్ లింక్ ఫెన్స్ పెట్టి కింద కొంచెం ఇలా గ్యాప్ పెడితే వాటర్ ఇక్కడ ఆగకుండా అందులో ఈజీగా వెళ్ళిపోతాయి 3 అవర్స్ లో సఫర్ అయ్యేది 1 అవర్ లోనే వాటర్ అంతా క్లియర్ అయిపోతది మేనేజ్ అంటే మనము డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు దీని వల్ల ఇది చాలా చిన్న ఇష్యూయే ఇది కూడా మీరు వారం రోజులల్లా చేయకపోతే మేమే చందా చేసుకొని మేమే ఈ వర్క్ ని మేమే చేసుకుంటామని నేను మీకు మళ్ళా హెచ్చరిస్తున్నాను దయచేసి ప్రజలు కడుతున్న పన్నులకి వాళ్ళకి కొంచెమైనా పని చేయండి వీళ్ళకి ఇప్పటికైనా సొల్యూషన్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సెట్సి పంకజ గారు నేను సేమ్ ఇలాంటి చైన్ లింక్ ఫెన్స్ ఏ బోత్ సైడ్స్ అంటే మొత్తం కవర్డ్ గా ఉండేటట్టుగా సేమ్ ఇలాగే కింద కొంచెం గ్యాప్ పెట్టేసి ఇలాంటి చైన్ లింక్ ఫెన్స్ నే విజయపురి కాలనీలో అక్కడ కూడా పెట్టమని చెప్పి అడుగుతున్నాను కేటీఆర్ గారు మేయర్ గారు అలాగే జెడ్సి పంకజ గారు ఇది నేను మళ్ళా మీకు రిపీట్ చేస్తున్నాను ఇది జేబీ కాలనీ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇక్కడ పైన నుంచి వాటర్ అని ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అని ఇక్కడ పెట్టారు కానీ ఇది ఒక్కసారి చూడండి ఇంజనీరింగ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇక్కటి నుంచి కరెక్ట్ గా 90 డిగ్రీస్ లోకి వెళ్ళిపోతుంది దాని వల్ల ఇక్కడ టయా పెద్దగా ఉంది ఇక్కడికి వచ్చే వరకు టయా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ అన్ని ఇలా ఎవ్రీ టైం నాలాలో కంటే మొత్తం బయట పొంగుతూ ఇలా వచ్చేసి ఇక్కడ ఉన్న ఓపెన్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న క్రాంతి నగర్ లోకి వెళ్ళిపోతాయి కేవలం ఇంజనీరింగ్ మిస్టేక్ వల్ల 3 కాలనీస్ ఇబ్బంది పడుతున్నాయి ఇందులో ఈ వాటర్లలో మీరు ఒకసారి ఇమేజిన్ చేసుకోండి మొత్తం గ్రౌండ్ అంతా వాటర్ నిండిపోయి అక్కడ పక్కన ఉన్న కాలనీలలోకి కూడా రెండు లేన్స్ లలో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి వాళ్ళు ఎలా ఉంటారు దిస్ ఇస్ అ మిస్టేక్ దీన్ని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు కానీ అయినా కూడా ఇంతవరకు సాల్వ్ చేయట్లేదు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కనీసము సిల్ట్ కూడా తీయకుండా ఎలా ఉన్నాయి చూడండి మొత్తం నాలాలు కేటీఆర్ గారు కనీసం దీని కోసం మీరు స్పందించండి లేకపోతే మళ్ళా మేమే చందాలు వేసుకొని మీకు గవర్నమెంట్ కి టాక్స్లు కట్టడం మానేసి మా చందాలు మేమే వేసుకొని దీన్ని మేమే నిర్మించుకుంటాం